ఒక్కొక్కటి నిజంగా మీకు ఇలాంటి దుందుబులందరినీ మీరు చూడాలంటే ఆర్టీసీ బస్సు తేరగా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే ఏ పూర్ ఫెలో కండక్టర్ అని ఒకడు ఉంటాడు ఆ బస్సులో, వాడి కర్మ ఏమిటో, వాడు ఎన్ని పాపములు చేశాడో కానీ నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అది మూవింగ్ బస్సు. మూవింగ్ బస్సులో ఒక కర్రని ఆధారం చేసుకుంటే సామాన్లకు ఒకటి అని 100 రూపాయలు ఇస్తాడు. ఈ కాగితం అందులో పెట్టుకుని టక్ అని ఇలా అని అందులోంచి ఇలా 10-20 కొందరు వేళ్ల సందుల్లో పాపం పెట్టుకుని బస్సు నిండా జనం 10లు 20లు 93 రూపాయలు 25 పైసలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ పావలా కండక్టర్ దగ్గర లేదనుకోండి, మాస్టర్ పావలా లేదండి అని ఇచ్చాడనుకోండి, ఎంత సాధుమూర్తి ఎంత తపస్సు చేసిన వాడు కండక్టర్ పోస్ట్లో ఉండనివ్వండి, ఇలాగే మాస్టర్ పావలాలు కొట్టేస్తారండి వీళ్ళు, ఎంత సంపాదిస్తారనుకుంటున్నారు డ్యూటీ దిగేటప్పటికీ, వీడు తెచ్చుకోవచ్చుగా చిల్లర 30లు తేడు. ఆఖరికి వాడు ఆ టిక్కెట్ కొడుతున్న వాడికి బుర్ర పాడైపోయి పిఠాపురం టికెట్ అన్నవాడికి మళ్ళీ కాకినాడ టికెట్టు, కాకినాడ టికెట్ అన్నవాడికి సామర్లకోట టికెట్ ఇచ్చి, ఏంటంటే 2.5 టికెట్లు అడిగితే మీరు ఫుల్ టికెట్లు కొట్టేశారు అంటాడు వాడు. ఉండండి మాస్టర్ మీరు కంగారు పడకండి, ఫుల్ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను, మీకు హాఫ్ టికెట్ ఇస్తానని వాడికి ఆఖరికి కడుపు మడిపోయి, ఏంటంటే పావలా 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 అని తినేస్తున్నారు, మీరు 10 రూపాయలు ఉంచుకుని మీరేమంటే సామర్లకోటలో దిగినప్పుడు పావలా అంటాడు. ఎడా ఆయన ఇష్టం వచ్చినట్టు మారుతున్నావు, అంటే పావలాను గుచ్చేసుకోవాలా ముందు ఉండాలి చిల్లర నీ దగ్గర అంటాడు. నా దగ్గర చిల్లర నేను గనే తీసుకొస్తాను, ఏంటంటే ఎక్కడ ఉంటుంది చిల్లర అంటాడు, మీ దగ్గర ఉండాలంటాడు అంతే వాడు. ఇప్పుడు వీడికి 30లు ఇవ్వడం కోసం రోజు 100 రూపాయలకి చిల్లర పట్టుకొస్తాడా? దట్ పూర్ ఫెలో, యూ మస్ట్ హ్యావ్ ది కామన్ సెన్స్. నువ్వు ప్రపంచాన్ని ఏం ఉద్ధరించక్కర్లేదు, ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాడికి చిల్లర ఇస్తే చాలు, లేడీస్ సీట్లో కూర్చోకుండా ఉంటే చాలు, నువ్వు ఈ దేశాన్నంతటిని ఉద్ధరించేసినటువంటి మహాగణుడు అయిపోయినట్టే. ఆర్టీసీ బస్సు దొరికినంత తేరగా దెబ్బలాటకి ఇంకా ఏ వేదిక దొరకదు. అన్ని యుద్ధాలు ఆర్టీసీ బస్సులోనే. మహాప్రభో నాకు ట్రైన్కి టైం అయిపోతోందని ఏడుస్తూ ఉంటాడు ఒకడు, అయ్యో సూపర్ ఫాస్ట్ అండి బాబు రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆనవాడ రిజర్వేషన్ అయిపోయింది, ఎప్పుడు 9 గంటలకు ఎక్కాను, వెనక నుంచి 8 బస్సులు వెళ్ళిపోయాయి, ఇదేం దెబ్బలాడండి బాబు బస్సు బయలుదేరి అని అంటాడు వాడు. ఒక్కనాటికి మా అబ్బాయికి 6 ఏళ్ళే, వాడు చూస్తే నా అంత ఉంటాడు, వాడికి నిక్కరేసి తీసుకొచ్చి వాడికి అక్కడి నుంచి వాడికి 6 ఏళ్ళే హాఫ్ టికెటే కొట్టాడా, హాఫ్ టికెట్ నువ్వేడు ఫుల్ టికెట్ అంటో అని వాడితో తగు. ఈ టికెట్లు కొనుక్కున్న వాడికి టెన్షన్, బీపీ రైజ్ అయిపోతుంటుంది, తలలో నరాలు చిట్లిపోయి పడిపోతాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి, వీడు ఆ హాఫ్ టికెట్ కోసం 2 రూపాయలు 30 పైసల కోసం ఆఖరికి ఆ పక్కవాడు మహాప్రభు నేను ఇచ్చేస్తాను ఫుల్ టికెట్ బస్సు తీవయా అన్నాడు. ఇన్ని అల్లర్లకి ఇంతమంది దుందుబుల్ని చూడాలంటే మీరు ట్రైను ఆర్టీసీ బస్సు ఈ రెండే వేదికలు. వీళ్ళ చిత్తం, వీళ్ళ సామ్రాజ్యం. వాడు అప్పటి వరకు ఇంట్లో ఓ మూల కూర్చునేవాడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేటప్పటికీ బ్యాగ్ పక్కన పెట్టేస్తాడు, ఇంకోడు కూర్చుంటాడేమో. అదేమి సంతోషమో, అదేమి పైశాచికత్వమో నాకు అర్థం కాదు. ఎందుకు ఇన్ని ధర్మాలు వీడికి? అందరి చుట్టూ వెళ్ళి దెబ్బలాట్లకు వచ్చేవాడు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఓ రోజున వాడు అందరితో తగు పెట్టుకునేవాడు, రోజు ఒకరితో తగు పెట్టుకోవాలి, లేకపోతే వాడికి అన్నం సహించేది కాదు. ఓ రోజు నా దురదృష్టమో అదృష్టమో వాడు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడితో యుద్ధానికి ఎడదామన్నా, ఎవరిని పిలిచినా వీడు ఎంత అవతల వాడిని శూలం పెట్టి పొడిచినట్టు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడినా వీడి యొక్క జాడ్యం ఇంకే అని ఊరుకున్నారు. ఎవడు తగువ పడలేదు ఆ రోజున వాడితో. వాడికి ఎంత బాధగా ఉంటుంది, వాడికి అన్నం సహించలేదు, క్యారేజీ తినలేదు, ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో నా ప్రారంభం వాడితో నేను వెళ్ళవలసి వచ్చింది వాడింటికి, వెళ్ళాను. వెళితే వాడు భార్యని పిలిచి అన్నాడు, ఉత్తరాలు వచ్చాయా మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమన్నా అన్నాడు. అంటే వాళ్ళు ఆవిడంది ఏం రాలేదండి అంతే మొదలెట్టాడు. అవును ఎందుకు రాస్తాడు, కన్యాదానం చేసేశాడుగా, పడ్డానికి నేనున్నాను, బాగున్నావా బతికున్నావా ఎలా ఉన్నారు ఒక్క ఉత్తరం రాయడు అని ఇంకంతే అలా అలా లేచిపోతున్నాడు. ఆవిడ వచ్చింది చెప్పడం మర్చిపోయిన ఉత్తరం అక్కడే ఉందండి అంటే ఇప్పుడు అన్నాడు. రోజు ఆ ఉత్తరం రాస్తాడు, నువ్వేమో పుట్టిల్లు 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 అంటుంటావు, అలాంటి దిక్కుమాలినారు కన్యాదానం ఎందుకు చెయ్యాలి, తన ఇంట్లోనే పెట్టుకోపోయాడా ఏమిటి ఉత్తరాలు రోజును అని తిడుతున్నాడు. ఇదేంటే అసలు ఈ మనిషిని ఏమనుకోవాలని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు ఇవాళ ఎవరో ఆఫీసులో దొరకకపోతే ఆయన ఇలాంటి మార్గాలు ఎంచుకుంటారండి. ఒక్కొక్క వాడు ఏమన్నా వాడు దుందుబే కదా, అందుకని ఒక్కొక్కటి జీవితం అంత అందంగా ఉంటుంది, వాడి ప్రవృత్తి అంతే ఇంకా. అందుకని వాడు వచ్చి ఇన్ని మాటలు చెప్పి యువరాజ్య పట్టాభిషేకం చేశాయి, నీ భార్యలతో రమించు, నీ స్నేహితులకి కానుకలు ఇచ్చేసాయి, నువ్వు తాగున్నావు పైగా భార్యలతో రమిస్తున్నావు, అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను, ఎల్లాగో అలా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను, రేపొద్దునే రా చంపాతలు మారేస్తాను నేను. ఏమిటో చాలా తేలిగ్గా, ఇవ్వండి మేస్తారు మీ బట్ట కుట్టేస్తానంటే చెప్పాడు వాడు. చెప్తే
వాడన్నాడు, ఆ వచ్చినవాడు తక్కువ వాడు ఏమిటి వాలి, వాడన్నాడు ఇవన్నీ విని, ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగ పెట్టుకోక్కర్లేదురా, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అన్నాడు. భార్యలు వచ్చన్నారు పోనిద్దరు, వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి ఊరుకోండి 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 అని ఎదురెడుతుంటారు. ఆ కొప్పులు ఊడిపోతుంటాయి, వీళ్ళోళ్ళు తేరగా దొరుకుతారు, వీళ్ళని దోసేసి తొలగిపోతుంటారు. అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంద్రుడి ఇచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దు గుద్దాడు వాలి. అంతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బేటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురు గారి కింద పడిపోయాడు. అంత మాత్రానికి వాడు అన్న అరుపులు అరిచాడు. ఎందుకో వెంటనే వాలి లేచాడు, మళ్ళీ వాళ్ళని పొడుస్తున్నాడు. పొలుస్తుంటే వాలి చూశాడు పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్లతో పాదాలతో వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చింది ఆహారం. వాడు వీడిని చావగొట్టేశాడు. వీడు చచ్చిపోయి కింద పడి చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా, వీడికి అసలే దొరికినటువంటి ఆహారం ఇది. వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు. పైకెత్తి తం తోలగిత్వాబాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. గిర్ర 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 తిప్ప రాక్షసుడి శరీరాన్ని విసిరేశాడు. అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచిలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది. పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది. పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు. ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు దివ్య దృష్టితో చూశారు. కొడుకుని పెంచినట్టు పెంచాను రా ఈ ఆశ్రమాన్ని ఈ అరణ్యాన్ని, ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు, నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది. ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలైపోతుంది అన్నాడు. ఆయన వాడు మరణిస్తాడు అన్నాడు అని వానరములకు వన్ డే నోటీస్ ఇచ్చాడు. ఆయన ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు, వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడు చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను, శపించే లోపల మీ అంత మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. అలా శాపం ఇవ్వకముందే వానరులు అందరూ కట్టకట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాలి దగ్గరికి. ఇదేమిట్రా మీ అందరు ఇక్కడికి వచ్చేసారు ఎందుకు మలయ పర్వతం మించి అన్నాడు ఆయన. అంటే ఋషి రాత్రి శపించారయ్యా, నువ్వు విసిరేశావు కదా ఆ దుందుబిని, వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడిందన్నాడు. వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు. సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో, కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు చెయ్యి ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడికి ఇన్న అవకాశం ఏమిటి, ఇంకా వాడు ఎప్పుడా కొండ ఎక్కకూడదు, కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి. అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండవంక కూడా చూడ్డసం, అందుకని భయం. అందుకని ఈ బ్రహ్మాండంలో నేను బతకాలంటే ఈ కొండ మీద కూర్చోవాలి, అందుకని రామా నేను ఈ కొండ మీద ఉంటుంటాను ఇంత